హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ మంజు ఫార్మా తెలుగు. ఈరోజు మనం స్కిన్ లైట్ క్రీమ్ గురించి తెలుసుకుందామండి. ఈ క్రీమ్ యొక్క ఉపయోగాలు, ఇది ఏ విధంగా వాడాలి, ఎవరెవరు వాడాలి, ఎవరెవరు వాడకూడదు, ఏ విధంగా పనిచేస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్, ప్రికాషన్స్ అన్నీ క్లియర్గా చూద్దాము. మొదటగా ఈ స్కిన్ లైట్ క్రీమ్ యొక్క కాంపోజిషన్ చూసినట్లయితే, ఈ క్రీమ్లో హైడ్రోక్వినోన్, మొమెటాజోన్, ట్రెటినాయిన్ అనే డ్రగ్స్ ఉంటాయి. దీని యొక్క మ్యానుఫ్యాక్చరర్ జైడస్ క్యాడిలా. దీని యొక్క ధర 20 గ్రామ్స్ ట్యూబ్కి 247 రూపీస్ ఉంటుంది, అంటే 247 రూపాయలు ఉంటుంది. దీని యొక్క ఉపయోగాలు చూద్దాము. క్రింది సమస్యలు ఉన్న వారికి ఈ క్రీమ్ని డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. మొదటగా చర్మం నల్లగా అయినప్పుడు, నల్లగా ఎప్పుడు మారుతుందంటే ఎండకు వెళ్ళినప్పుడు చర్మం నల్లగా అవుతుంది, ఎండ దెబ్బ తాకినప్పుడు. ప్రెగ్నెన్సీ టైంలో ట్యాబ్లెట్స్ పడక చర్మం నల్లగా అవుతుంది. లాంగ్ టర్మ్ మెడిసిన్, దీర్ఘకాల మందులు వాడినప్పుడు కూడా చర్మం నల్లగా అవుతుంది. బర్త్ కంట్రోల్ పిల్స్, హార్మోన్ పిల్స్ వాడినప్పుడు కూడా చర్మం నల్లగా అవుతుంది. అలాంటి వారికి ఈ క్రీమ్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. మరియు చర్మంపై నల్ల మచ్చలు అయినప్పుడు, అంటే నల్ల బొంగు ఇట్లా అయినప్పుడు కూడా ఈ క్రీమ్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. చర్మం ఎర్రగా అయినప్పుడు, ఎండకు వెళ్ళినప్పుడు చర్మం ఎర్రగా అవుతుంది వారికి. చర్మంపై మొటిమల వల్ల వచ్చిన మరకలు తొలగించడానికి, పింపుల్స్ అయినప్పుడు మార్క్స్ అవుతాయి కదా, ఆ మార్క్స్ని తొలగించడానికి కూడా ఈ క్రీమ్ని ఉపయోగిస్తారు. ఈ క్రీమ్ని టోటల్గా చర్మం తెల్లగా చేయడానికి ఉపయోగపడుతుంది. హౌ ఇట్ వర్క్స్, ఇది ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాము. ఈ క్రీమ్లో హైడ్రోక్వినోన్ అనే మెడిసిన్ ఉంటుంది. ఇది చర్మాన్ని తెల్లగా చేయడానికి సహాయపడుతుంది. ఈ మెడిసిన్ మన మెలానిన్ ఉత్పత్తిని ఆపివేస్తుంది. మెలానిన్ అనేది చర్మాన్ని నల్లగా చేస్తుంది. ఈ మెలానిన్ ఉత్పత్తిని ఆపివేయడం వల్ల చర్మం తెల్లగా అవుతుంది. ఈ క్రీమ్లో ఉండే మొమెటాజోన్ అనే డ్రగ్, ఈ డ్రగ్ అనేది ఒక స్టీరాయిడ్. ఇది చర్మాన్ని ఎర్రగా మార్చే, దురద, వాపును తీసుకొచ్చే ప్రోస్టాగ్లాండిన్స్ యొక్క ఉత్పత్తిని ఆపివేస్తుంది. ట్రెటినాయిన్ అనేది ఒక విటమిన్ ఏ యొక్క ఒక రూపం. ఇది కూడా చర్మం త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. ఈ మూడు డ్రగ్స్ ఉండడం వల్ల త్వరగా 1 వీక్లో చర్మం మొత్తం తెల్లగా అయిపోతుంది. అయితే దీనిని ఏ విధంగా అప్లై చేయాలంటే, ముఖాన్ని ఫస్ట్ శుభ్రంగా కడుక్కోవాలి, సబ్బుతో కడగాలి. కడిగిన తర్వాత మొత్తం ఆరనివ్వాలి. ముఖం అనే కాదు, చేతులపై, మెడపై, బాడీపై ఎక్కడ ఉన్నా కూడా ఫస్ట్ మంచిగా కడుక్కొని ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఈ క్రీమ్ని అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి, నోటిలో ఇట్లా పెట్టుకోకూడదు. అయితే ఈ క్రీమ్ని రాత్రిపూట రాసుకోవడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. రాత్రిపూట వాడవలెను, మిగతా వారు అందరూ వాడవచ్చు. ఈ క్రీమ్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ మంజు ఫార్మా తెలుగు ఛానల్.